బ్రో భగవంత్ గేసర్ ఎలా ఉంది అన్న శ్రీలీలను పెట్టి బాలయ్య పరువు తీశారు అనుకున్నాన్న కానీ సినిమా చూసిన తర్వాత అర్థమైంది ఒక తండ్రి ఎట్లా ఉండాలో ఒక కూతురు ఎట్లా ఉండాలో తండ్రి కూతురికి ఎలాంటి విద్యలు నేర్పించాలి అనేది పిచ్చి పిచ్చి లేవటేశిరన్న కొంచెం డౌట్ ఉండేనా నాకు ఓ కొంచెం డైరెక్టర్ మీదనే డౌట్ ఉండే ఎందుకంటే బాలయ్యని ఎట్లా చూపిస్తాడో ఏందో అనేసి అయితే కొత్త కాన్సెప్ట్ అన్న కొత్త లుక్ అన్న కొత్త లాంగ్వేజ్ అన్న అబ్బాబ్బాబ్బా తెలంగాణలో మ్యాస మాట్లాడుతుంటే ఉంటుందన్న గూస్ బంప్స్ వస్తుంటాయి అన్న నాకైతే కామెడీ ఎలా ఉంది బ్రో అన్న కామెడీ ఇంకా డ్యాన్సులు ఇంకా ఫైట్లు ఆ డైలాగులు ఊర మాసన ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్లుందన్న సో ఒక కూతుర్ని ఎట్లా కాపాడుకోవాలి ఎక్క ఎట్లా సెల్ఫ్ అంటే ఇట్లా ధైర్యం చెప్పాలి అనే కాన్సెప్ట్ పోయిందన్న కొత్త స్టోరీ అన్న ఇంతవరకు ఈ స్టోరీ తీయలేడన్న బాలయ్య సో ఆయన లెవెల్లో ఒక లెవెల్ ఇచ్చి పడేసిందన్న సో టోటల్గా మూవీ అయితే సూపర్ హిట్ అన్న అసలు ఈ దసరా పండగకి బాక్సాఫీస్కి ఇక అమ్మ మొగుడు వచ్చినట్లే అన్న సో వచ్చిండు టోటల్ సినిమాకు దండం అన్న సెట్ అయిందా మరి శ్రీలీలకి బాలయ్యకి తండ్రి కూతురులా అన్న ఆ ఉద్దేశంతో అంటే మెయిన్ నేను సినిమాకి రావడానికి మెయిన్ కాన్సెప్ట్ అదే అన్న ఎట్లా సెట్ అయ్యింది ఏంది అనేసి అయితే సో అంతకు ముందు అయితే నేను సినిమా పోకముందు అయితే ఒక భయంతో వెళ్ళినా సినిమాకి వెళ్ళిన తర్వాత అయితే కిరాకన్న చిన్న పోరిలాగా ఉందన్న మిగతా సినిమాలల్లో హీరోనిలాగా ఊహించుకున్నాం కానీ సినిమాలో అయితే చిన్న పోరిలాగా క్యూట్ క్యూట్గా సూపర్ ఉందన్న మస్తు సెట్ అయిందన్న